గతించిన వారు నేను ఒక మాట అన్నాను. ఎంతమంది మరి దాన్ని నోట్ చేశారు నాకు తెలియదు, కానీ దేవుని చిత్తం అయితే వచ్చే వారం కలుసుకుందాం అన్న ఆ మాట నేను ఎవరికి అనలేదు. అది అర్థమైన వాళ్ళకి అర్థమైంది, ఎవరికి అర్థం కాక ఏదో క్యాజువల్గా అని ఉంటాడు అనుకున్నారు. ఎందుకంటే అది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఈ వీక్లో తేలుతుందని నాకు తెలుసు. సుమారు 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు శిక్ష పడే కేసు పెట్టారు నా మీద. అలాంటి ఒక విషయం బార్డర్కి వచ్చేసింది. అది సరిగ్గా 7వ నెల 7వ తారీఖు 2023. దేవుని దయలో దేవుని కృపలో విడిపింపబడితే వచ్చి సండే కనబడతానని ఫిక్స్ అయ్యాను. లేదు, ఆ శ్రమలోకి వెళ్ళడమే దేవుని చిత్తం అయితే అదే నా చివరి ఆదివారం అని కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. ఒకవేళ బతుకుంటే మరలా సువార్త చేద్దాం, ఎందుకంటే 7 సంవత్సరాల తర్వాత నేను తిరిగి వచ్చేసరికి మా అమ్మ నాన్న కూడా బతుకుండకపోవచ్చు. నేను తిరిగి వచ్చిన తర్వాత నాకు ఒక ఆడబిడ్డ పుట్టింది 8 నెలలు. తండ్రి లేని బిడ్డగా మరి ఎలా పెరుగునో నాకు తెలీదు. 4 ఏళ్ళ నుండి నిందలు అనుభవిస్తూ నా భార్యగా ఆమె ఏమైపోయినా నాకు తెలీదు. నేను కొనుక్కున్న ఇల్లు ఏమైపోతా తెలియదు. ఇంత అందరికన్నా ముందు నన్ను వెంబడించిన ఇంతమంది యవనస్తులు ఎలా చెదిరిపోతారో నాకు తెలియదు. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని లాస్ట్ వీక్ అన్నమాట దేవుని చిత్తం అయితే మళ్ళీ వస్తా. అది చాలామంది అడిగారు సోషల్ మీడియాలో, అన్న మీ గురించి రకరకాల ట్రోల్స్ జరుగుతున్నాయన్న, మా కోపం వచ్చేస్తుంది, దాని వివరణ ఇవ్వాలని ఉంది, మాకేం చెప్పాలో మాకేం అర్థం అవ్వట్లేదు, అసలు ఏంటన్న విషయం అని అడిగారు. తమ్ముడు, ఇది చెప్పే సందర్భం కాదు, చెప్పే ఒక రోజు వస్తుంది. ఆ రోజు మేము వివరిస్తాం, ఆ రోజు వరకు మేము ఏమి చెప్పలేము. మరొక విషయం ఏంటంటే ఇది జీవితాలకు సంబంధించింది. మేము నోరిప్పి మాట్లాడడం మొదలు పెడితే మరికొందరు జీవితాలు ఉండవు తమ్ముడు, అందుకే మేము చెప్పలేమన్నాం. ఇక ఎలాగూ చెప్పకుండా దాచేసిన విషయాలు, తప్పులు మాయ లేకపోయినా నిందలు మేము భరిస్తూ 4 సంవత్సరాలు సుమారు మమ్మల్ని ఏడిపించేశారు. ఏం జరిగిందో జస్ట్ బ్రీఫ్గా అవుట్లైన్స్ చెప్తాను వినండి, ఎందుకంటే నాకు ఇలాంటివి చెప్పడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. మాకేం చెప్పమంటే బాగా ఎగిరెగిరి చెప్తాను కానీ ఇలాంటి, ఎందుకంటే మన గురించి మనం ఎక్కువ వివరించుకోవడం బాగోదు. ఒకరోజు చెప్తాను, అందరికీ లవ్ ఫీస్ట్ ఉంది, ఆ మాటకే చాలా భయపడిపోయారు. ఆ లవ్ ఫీస్ట్కి అందరిని పిలుస్తాను, నిజంగానే ఆ రోజు నా టెస్ట్ అని చెప్తాను. జస్ట్ ఇప్పుడు అవసరానికి ఈ సండే ప్రత్యేకమైన సండే కనుక అవుట్లైన్స్ మాత్రం ఈ కేసు గురించి చెప్తాను, జస్ట్ వినండి. 4 సంవత్సరాల క్రితం అసలు నా లైఫ్ ఎలా ఉంటుంది, ఎంతమందికి సువార్త చెబుతానని అంతకుముందు నాకు తెలియదు. ఏదో వాక్యం నేర్చుకున్నాం, ఏదో వాక్యం తెలిసింది, తెలిసి తెలిసిన మాటలు కాస్తంత తెలిసిన ఆన్సర్ని అందంగా చెప్పడం మాత్రం వరం ఇచ్చాడు నాకు దేవుడు. అది చెబుతున్నప్పుడు చాలామందికి నచ్చుతుంది. మీరంటే ఈరోజు ఎంతమంది ఉన్నారు కానీ ఆ రోజుల్లో మేము వెళ్ళే తరగతులు కానీ మేము బోధించే సభలు కానీ కట్టుకుంటే 10 మంది 20 మంది ఉండేవారు. సిమెంట్ రోడ్డు మీటింగ్లు అన్నీ అలాంటి మీటింగ్స్ పెట్టి తెరలు కట్టి కొంత సీనియర్ స్పీకర్స్ ముందు చెప్తుంటే ఎందుకు మరి దేవుడు నన్ను పిలుస్తున్నాడని నాకు తెలియదు. దేవుడు ఒక మనిషిని ఇలా వాడుకుంటాడని కూడా నాకు తెలియదు, అయితే నమ్మం అంతే దేవుడు. అలా జీవితం సాగుతుంది, సాగుతూ సాగుతూ ఉండగా ఒక్కసారిగా సువార్త వేగం పుంజుకుంది. ఏదేమైనా ఆనెస్ట్గా పనిచేస్తూ సువార్త చేయాలన్నది ఒక డిగ్నిటీ. పగలంతా ఉద్యోగం చేసేవాడిని, రాత్రంతా మీటింగ్స్కి వెళ్ళేవాడిని. అలా ఎలుతూ ఎలుతూ ఉండగా నా యవ్వన సాక్ష్యం మీద దెబ్బ కొట్టేశారు. రాజకీయాల్లో ఆస్తుల మీద కొడతారు, యాజకీయంలో క్యారెక్టర్ మీద కొట్టేస్తారు. సేవలు ఉండే రొంపు రాజకీయాలు నేను అనుకుంటాను ఇంకెక్కడ ఉండవేమో, నాకు ఈ మధ్య బాగా అర్థమైంది. రాజకీయ నాయకులు ఆస్తుల కోసం కొట్టుకుంటారేమో కానీ వీళ్ళండి ఈ సేవలోకి వచ్చి ఆస్తులు సంపాదించడానికి ఎదుటోడు క్యారెక్టర్ని మానసికంగా చంపేస్తారు. అలాంటి దెబ్బ నన్ను కొట్టేస్తారు.
ఆ భయంకరమైన దెబ్బ ఎప్పుడైతే నాకు తగిలిందో అక్కడితో ఆగిపోలేదు. సువార్త మీద కొట్టారు, ఉద్యోగం మీద కొట్టారు, భవిష్యత్తు మీద కొట్టారు, మ్యారేజ్ లైఫ్ ఎలిబ్రేట్ చేసుకోకుండా కొట్టేశారు. అయిపోయింది. ఎవరో వ్యక్తుల ముక్కు మొహం తెలియదు నాకు, వాళ్ళకి పరిచయం లేదు. అటు నుంచి ఒక వీడియో మాట్లాడతారు, ఇటు నుంచి ఒక వీడియో మాట్లాడతారు, అటు నుంచి ఆడియో మాట్లాడతారు, ఇటు నుంచి వీళ్ళు ఎవర్రా అంటే అసలు సంబంధం లేని వ్యక్తులు. కానీ దాని వెనకాల ఎవరు ఉన్నారో నాకు బాగా తెలుసు. అయినా ఈరోజుకి నేను గౌరవిస్తున్నాను. వాళ్ళు మాట్లాడేశారు, వీడియోలు పెట్టారు, ఆడియోలు పెట్టారు, మొత్తం మీద పెట్టి ఒక కేసు ఒకరోజు నా మీద బనాయించేశారు. భయంకరంగా దాని కుయుక్తితో ఆ కేసు నా మీద చాలా దారుణంగా బనాయించారు. సుమారు ఆ కేసు ఒక్కొక్క సెక్షన్స్కి, ఇదిగో మా అడ్వకేట్ గారు ఎక్కడ ఉన్నారు, ఎవరు తీసుకొచ్చాను, ఒక్కొక్క సెక్షన్స్కి నాకు తగిలించిన సెక్షన్స్కి 3 ఇయర్స్ ఉన్నది, మరో సెక్షన్కి 7 ఇయర్స్ ఉంది. అంటే ఇది మిస్ అయితే అది తగులుద్ది, అది మిస్ అయితే ఇది తగులుద్ది. చాలా తెలివిగానే కుయ్యి పనిచేశారు, పెట్టారు. సేవ జరుగుతుండగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. ఏమని సమాధానం చెప్పు? ఎవడికని వివరించు, ఎంతమందికని వివరించు, ఏమని వివరించు? వ్యక్తిగత జీవితాల్లో జరిగిన ఈ చిన్ని గొడవని ఎంత దుమారం లేపినట్టు రేపేస్తే ఏమని వివరించు? ఎవరిని తప్పుబట్టి ఎవరిని తెర ముందుకు తీసుకొచ్చి నిలబెట్టు? మాకు ఆ ఇంకిత జ్ఞానం ఉంది. అందరినీ బయటెట్టి చెప్పే అంత మూర్ఖులం కాదు. సందర్భం వచ్చింది చెప్పకూడదు అనుకున్న మాట నేను చెప్పిన, నన్ను ఇంత బాధ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి, ఒకరోజు నేను సభలో మాట్లాడుతున్నప్పుడు ఆ సభలో టీడీపీ నాయకురాలు, ఆవిడ పేరు ఏదో పేరు, మొన్నే పాలకొల్లులో జరిగింది, ఆవిడ సభకు వచ్చింది. ఆ సభ నేను వాక్యం చాలా హిస్టారికల్గా చెప్పాను, ఆవిడకి నచ్చింది, అందరికీ నచ్చింది. సభ అయిపోయిన తర్వాత నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి యొక్క పాంప్లెట్ మొక్క సిరిగిపోయిన ముఖం నా కాల్ దగ్గర పడుంది. నిజంగా ఆ ముక్క నా దగ్గర పడుందండి. ఆ ముక్క నా దగ్గర కాల్ దగ్గర పడిన నా మనసు ఒప్పుకోలేదు, తట్టుకోలేకపోయిన తమ్ముడు ఆ ముక్క తీసి నాకు ఇవ్వాలని. నన్ను కింద పడేయాలనుకున్నవాడు వాడు సిరిగి నా కాళ్ళ కింద పడున్న ఆ ముక్కను తీసి ఇదిగో ఈరోజు నా బైబిల్లో పెట్టుకున్నాను. అది నాకు దేవుడు నాకు ఇచ్చిన మనసు. ఎవరిని పాడు చేయాలనుకోలేదండి. సరే ఏదో చేశారు, అయిపోయింది. ఆ కేసు పెట్టారు సరిగ్గా 15 ఆగస్ట్, అందరికీ స్వతంత్రం, నాకు జైలు. అదేంటంటే జైలుకి ఎలా వెంటనే పెట్టేస్తారంటే, కాస్త లా తెలిసిన వాళ్ళని అడగండి, ఈ కేసులు ఇంకెనక ముందు ఏం ఆలోచించరు, ముందు తీసుకెళ్ళి లోపలెట్టేస్తారు, పెట్టేస్తారు. ఇలా ఎంగేజ్మెంట్ చేసుకున్నానండి, 3వ రోజు తిరగకుండానే నా భార్యతో మాట్లాడకుండానే నన్ను తీసుకెళ్ళి జైలు పెట్టేశారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నది ఏమైపోవాలండి? ఆ జైలు గోడల చుట్టూ, ఆ జైలు గోడల చుట్టూ తిరిగేది, లోపల నేనున్నాను, బయట ఆవడం. ఎవరో పర్మిషన్ ఇచ్చేవారు కాదు. తన వయసు చిన్నది, తనకు అర్థం కాదు. మా అమ్మకి అంత విషయాలు తెలియవు, మా నాన్నగారికి ఇలాంటి విషయాలు ఎప్పుడు ఫైట్ చేయలేదు. నా చుట్టూ ఉన్నవారికి ఇలాంటి కుయ్యుత్తులు ఎప్పుడు ఎవరికి తెలియవు. అయిపోయింది, లోపల పడేశారు. ఒకరోజు బయటకు వచ్చా. బయటకు వచ్చిన తర్వాత తమ్ముడు, ఆ సీన్ మీకు ఇచ్చిన మాట చెప్పాలి తమ్ముడికి వచ్చి, ఎప్పుడైతే నింద నా దగ్గరకు వచ్చిందో అందరూ నాకు దూరం అవ్వడం స్టార్ట్ అయ్యారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఇప్పటి వరకు నా నాన్న వాళ్ళు జేమ్సా అని దూరం అయిపోయారు. ఆ టైంలో అందరూ నాన్న వారు నాకు ధైర్యం ఇస్తారు అనుకున్న వాళ్ళందరూ మెల్లగా జరిగారు. నాతో ఒకడు ఉన్నాడు, వాడే సురేష్. వాడు నేను ఒకే తల్లి గర్భాన పుట్టలేదేమో కానీ ఒకే దేవుడికి మాత్రం పుట్టామని గర్వంగా చెబుతాను నేను. రోజు అనపర్తి స్టేషన్లో నన్ను అరెస్ట్ చూపించారు. అక్కడి నుంచి ఎవరైతే పోలీస్ ఎస్కార్ట్ వచ్చిందో, ఇంకా బాధ ఏంటంటే వాళ్ళు నా బ్యాచ్మెంట్స్ ఎన్సీసీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎస్కార్ట్. వాళ్ళు ఫీల్ అవుతున్నారు నా గురించి తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఎస్కార్ట్లలో నన్ను ఎంత నమ్మారంటే, మీ తమ్ముడు వస్తున్నాడుగా, మా బండి ఏమి ఎక్కరదు కానీ మీ తమ్ముడు బండి ఎక్కి వెనకాల మేము వస్తాంలే అన్నారు. అంత నమ్మకం. నిజానికి పారిపోయే అవకాశం అది, పరిగెట్టం, ఎందుకు పరిగెట్టాలి? సౌర్యం ఇంక అక్కడో తెలుసుకోవాలంతే. తీసుకెళ్ళాడు ఇక్కడే కోవిడ్ టైంలో జైలది. తమ్ముడికి నేను ధైర్యం చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. అరే నెక్స్ట్
నా తరపు నిలబడి మైక్ ఎట్టుకుని మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే నువ్వు. నేను వచ్చే వరకు కాస్తంత మాటలు ధైర్యం చెప్పి చుట్టూ ఉన్న సంఘాన్ని ధైర్యపరచాలరా. కొంచెం జాగ్రత్తగా ఉండు, రకరకాల ఫోన్ కాల్స్ వస్తాయి, నీకు ఇవన్నీ చెబుతున్నాను అని చెబుదాం అనుకున్నానండి. ఈ లోపల ఏమన్నారంటే గేట్ ఓపెన్ చేశారు, మీరు వెళ్ళి చూడండి జైలు గేట్లు ఎలా ఉంటాయో, ఆ గేట్ చూసే సగం చచ్చిపోతాం. ఆ గేట్ లోపలికి తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి జస్ట్ నేను మళ్ళీ వస్తాగా జస్ట్ ఆధార్ కార్డు సెకింగ్ కోవిడ్ టైం కదా అనుకున్నాను, మళ్ళీ వచ్చి తమ్ముడికి పలకరిద్దాం అనుకున్నాను. ఆ లోపల నన్ను తీసుకెళ్ళి తమ్ముడు 5 నిమిషాలు వస్తాను ఆధార్ కార్డు చెక్ చేసి డిపార్ట్మెంటేగా అని లోపలికి వెళ్ళాను. టక్కుమని గేట్ వేసేసారు తమ్ముడు, గేట్ బయట తమ్ముడు ఉన్నాడు, గేట్ లోపల నేనున్నాను. లోపలికి వెళ్ళి నన్ను చొక్క ఇప్పుతారు, పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో చూస్తారు, నీ అంత సిగ్గుమాలినే పరిస్థితులు చూడంటారు. ఏ జైలుకి అనేక సార్లు నేను ముద్దాయిని తీసుకెళ్ళాను, అదే జైలుకి ఇప్పుడు నన్ను ముద్దాయిగా నిలబెట్టారు. లోపలికి తీసుకెళ్ళారు, సట్ ఇప్పారు నాకు. ఇప్పుడు నాకు సట్ ఇప్పుతున్నారు, ఇదంతా కాదు, ఇప్పుడు ఆడికి ఏం చెప్పలేకపోయినాడు, ఆడు బయట తిరుగుతున్నాడు. ఆ గేట్ కొడుతూ ఒకసారి డోర్ తీయండి సార్, మానేతో మాట్లాడుతాను, అనియా 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 అని ఒకసారి మాట్లాడని అంటే నేను లోపల ఉండి అంటున్నాను, నా తమ్ముడితో ఒకసారి మాట్లాడనివ్వండి సార్, నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆడు కాల్ కనబడుతుంది గేట్ కింద నుంచి, అది చెప్పేశాను నేను గేటికి, నాకు ఇదే మాట్లాడడానికి లేదు, వెళ్ళిపోయాడు. ఆడు వెళ్తూ వెళ్తూ సరాసరి ఎక్కడికి పోతాడు నాకు తెలుసు, ఆడు ఒంటరిగా ఏదో ఒక స్థలం చూసుకొని ఆడు దుఃఖమంతా ఏడ్చి ఇంటికి వెళ్తాడని తెలుసు. అలా అయిపోయిన తర్వాత సరిగ్గా 48 రోజుల తర్వాత బయటకు వచ్చాను. అప్పుడు పిచ్చుకొక్కలా తిరుగుతున్నారు, నన్ను ఎలా బయటకు తీసుకురావాలండి. నా కుడి భుజం శ్రీకాంత్ అన్నయ్య, నాకు ధైర్యం తమ్ముడు సురేష్, ఇప్పటివరకు మాట్లాడాడు కదా శ్రీకాంత్ అన్నయ్య, వీళ్ళిద్దరు తిరుగుతున్నారు, నన్ను అందరూ చూడడానికి వస్తున్నారు, వీళ్ళిద్దరు రావట్లేదు. వాళ్ళిద్దరేరని అడిగేవాడిని, అందరూ తెచ్చి పచ్చళ్ళు ఇచ్చేవారు, ప్యాకెట్లు ఇచ్చి, ఈ పచ్చళ్ళు ఎదుగురాడి వాళ్ళేరే అని అడిగాను నేను. వాళ్ళేరు ఏం జరుగుతుంది బయట, ఇప్పుడు ఇలా బంధించేశారు ఏం జరుగుతుంది బయట, వచ్చారు వేలు రావట్లా. ఫస్ట్ ఇబ్బంది అయిపోయింది, 10 రోజులు ఏదో ఇలా ముక్తు మూలుగుతున్నాను. తర్వాత నాకు కొంత సర్కిల్ ఫామ్ అయింది లోపల, నన్ను గుర్తుపట్టే వాళ్ళు లోపల ఉన్నారు. జేమ్స్ గారు మీరు ఎలా వచ్చారేటంటే, మీకు సువార్త చెప్పడానికి వచ్చానులే అన్నాను. ఇలా సాయంత్రం వేళ మీటింగ్లు పెట్టి వాళ్ళకి మీటింగ్ అంటే లోపల మీటింగ్ పెట్టి వాళ్ళకు ప్రార్థన పెడుతుంటే వాళ్ళు అన్నారు, అన్న మాకు బయట ఈ విషయాలు తెలిగితే మేము ఇక్కడ దాకా రాకపోతామేమో అని. అందులో లాయర్లు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, కాబోయే పోలీసులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు నాలాంటి పోలీసులు చాలామంది లోపల ఉన్నారు. ఏ గొడవలు పనికిమాల గొడవలు లోపల పెట్టేస్తారు. వాళ్ళకి వాక్యాలు చెప్తున్నాను, ఇంకా బాధ అని చెప్తున్నా, రోజుకు ఒకరికి బెయిల్ వచ్చి వెళ్ళిపోతున్నాడు కానీ నాకు బెయిల్ రావట్లేదు. నాకు స్నేహితులు ఒక రోజుకి గోళ్ళ మిగిలిపోతాయి అనిపించింది నాకు. ఒకరోజు కట్టకట్టాలి నా సాంగ్లో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో ఉంటుంది మీరు చూసారు లేదో, ఆ యోసేఫ్ గారిని కింద పడేస్తే ఇలా పట్టుకుని గట్టిగా అరుస్తాడు చూసారా, సేమ్ సీన్ అండి నా లైఫ్లో. ఆ లోపల పడిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నాను, ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు, ఒకడో వన్ బా నాకు తోడున్నవాడు కూడా వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళట్లేదు. నేను అనుకున్నాను బయట నా కోసం తిరుగుతున్న వాళ్ళని కూడా బంధించేసి ఉంటారు, అయిపోయింది ఏదో జరిగిపోతుంది బయట. తర్వాత నన్ను ఆదరిస్తారు అనుకున్న వాళ్ళు బయట లోపలికి వచ్చాలి ఏమన్నారంటే, నిజంగా అలా అనకూడదండి వాళ్ళు ఎందుకన్నారు నాకు తెలియదు. నీ స్నేహితులు నిన్ను మోసం చేశారు, నీ బంధువులు నిన్ను మోసం చేశారు, నీ సంఘస్థుల్లో కొందరు వ్యక్తులు కావాలనుకున్న వారు నేను పట్టించుకోవడం మానేశారు. ఏం సాధించావు జేమ్స్ అని అడిగారు. ఆ మాటకు బతకమన్నా చచ్చిపోమన్నాను నన్ను, ఒకటే మాట అన్నాను నేను, ఒకవేళ దేవుడు నన్ను విడిపించి నా మీద నా నిందను తొలగిస్తే ఆయన సేవం చేస్తాను, లేదంటే ఎవడో జేమ్స్ కూడా ఉండేవాడట, బాగా మెసేజ్ చెప్పేవాడు, వాడు లైఫ్లో ఏదో జరిగిందట, వాడి జీవితం అక్కడతో ముగిసిపోయిందని సామెతగా మిగిలిపోతాను బ్రదర్ అన్నాను. నా లైఫ్ ఇంత అనుకుంటాను. అయిపోయింది 2 నెలల తర్వాత బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత తమ్ముడు అనయ్య మీటింగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయంటే నాకు నవ్వాలో ఎడలు తెలియని పరిస్థితి, ఇప్పుడు మనల్ని మీటింగ్స్ పిలిచేది ఎవడరా అన్నా. ఎందుకంటే సేవకుడి మీద నింద రాకూడదు. మనల్ని ఎవడరు ఇప్పుడు మనల్ని మీటింగ్స్ పిలిచేది అంటే, లేదనయ్య మనమంటే ఏంటో తెలిసిన వారు, వర్తమానాల్లో మనల్ని గుర్తుపెట్టిన వారు, మన క్యారెక్టర్ మనం ఏంటో చెప్పకపోయినా మనల్ని నమ్మిన వారు,
ఒకరోజు కూడా ఖాళీ లేకుండా డేట్స్ తీసుకున్నారన్నయ్య అంటాడు. సరే అయితే వెళ్దాం, వాళ్ళకి అంత ఇష్టంగా ఉంటే మనం చెప్పడానికి వెళ్దాం అని తిరుగుతున్నాం. కేసు నడుస్తుంది, ఓ పక్క సువార్త నడుస్తుంది, కేసు నడుస్తుంది సువార్త నడుస్తుంది. ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యాను. అలా నడుస్తూ ఉండగా సువార్తలో హియరింగ్ టైం వచ్చేసింది, దగ్గర పడుతుంది కేసు. అలా దగ్గర పడాలంటే ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు సరి అయిన క్యాపబిలిటీ ఉన్న అడ్వకేట్ కావాలి, నమ్మకమైన లాయర్ కావాలి. ఆ నమ్మకమైన లాయర్ ఎవడున్నాడు? ఆల్రెడీ ముందు ఒక ఆయన నమ్మితే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడాడు. ఇంక ఎవరు నమ్ముతాం? లోకల్ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఉన్నవారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యి మనకి ఎంతమంది వ్యతిరేకం అయిపోతే ఇప్పుడు మనతో మన పక్షాన్ని నిలబడి ఫైట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఒక లాయర్ కావాలి. ఎవరున్నారబ్బా అని మేము అలా డైనమోలో పడిపోయినప్పుడు సువార్త జరుగుతుంది, కట్ చేస్తే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. నాకు 2013 బ్యాచ్ అండి పోలీస్ డిపార్ట్మెంట్లో. నేను ట్రైనింగ్లో ఉన్నప్పటి నుంచి నా లైఫ్లో ఒక లాయర్ ఎలా వచ్చిందో చెప్తున్నాను. నేను ట్రైనింగ్లో ఉన్నప్పటి నుంచి నా గోల్ ఏంటంటే డ్యూటీ చేసేయాలి, సువార్త చేసేయాలి, డ్యూటీ చేసేయాలి, సువార్త. మా దరిద్రం ఏంటంటే 9 నెలల ట్రైనింగు 1.5 ఇయర్ ఇచ్చారు మాకు ట్రైనింగ్, ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ టైం అది. ఆ ఎలక్షన్ టైంలో సంవత్సరం ట్రైనింగ్ అయిన తర్వాత ఎప్పుడు వదులుతారా, ఎప్పుడు డిఓ వేస్తారా, డిఓ వేసిన వెంటనే ఎప్పుడు సువార్త చేసేద్దామా అనుకున్నప్పుడు డిఓ వేశారు. ఆ డిఓ పట్టుకెళ్ళి ఎక్కడ వేశారంటే నార్త్ ఏరియా, రాజమండ్రికి నార్త్ ఏరియా మూల ప్రాంతం, ఆ గండిపోసమ్మ గుడి దగ్గరగా ఉన్న సీతానగరంలో వేసేసారు. సీతానగరం అంటే రూరల్ ఏరియా, రూరల్ ఏరియాలో సువార్త చేయడానికి అంత ఖాళీ ఉండదు, లాండర్ అసలు దొరకదు. ఇప్పుడు అక్కడ పడిపోయిన తర్వాత నేను అనుకుంటాను, దేవా నీ సువార్త నేను చేయాలనుకుంటున్నాను, తీసుకెళ్ళి అక్కడ పడేసేవేటు ప్రభువా, సువార్త చేయడం నీకు ఇష్టం లేదా అనుకున్నాను. తర్వాత ఎందుకు సీతానగరం వచ్చిందో నా లైఫ్లోకి అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు సీతానగరం ఎందుకు వచ్చింది. ఆ సీతానగరంలో పడేసిన తర్వాత నైట్ సెంట్రీ చేస్తారు స్టేషన్కి, టర్న్ బై టర్న్ నాకు నైట్ సెంట్రీ చేసిన తర్వాత ఆ సెంట్రీ డ్యూటీ కొత్త వాళ్ళకి సెంట్రీలు వదలకండి వేసేస్తారు. మాకు వేసారు సెంట్రీ చేసిన తర్వాత అక్కడ బైబిల్ తీసుకున్నాను. నాకు ఇది ఇదే బైబిల్ అండి, నా లైఫ్లో నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఇదే బైబిల్, అన్నింటిలో నాకు తోడున్న బైబిల్ ఈ చిన్న బైబిలే, అందుకే బైబిల్ మార్చలేను నేను. ఆ బైబిల్ ఆ స్టేషన్లో కూర్చుని ఆ స్టేషన్లో ఉన్న ఆ బెంచ్ మీద కూర్చుని బైబిల్ చదువు. ఎవడైనా స్టేషన్లో బైబిల్ చదువుతాడండి, అదో రకమైన పిచ్చి నాకు బైబిల్ చదువుతా. ఆ బైబిల్ చదువుతుంటే సీనియర్ పోలీసులు రౌండ్స్కి వచ్చినప్పుడు, అరే నువ్వు క్రిస్టియన్ ఏట్రా అని అడిగారు. అవునన్నయ్య నేను క్రిస్టియన్. అలా అడిగిన అన్నయ్య పేరు రాజశేఖర్, అక్కడ ఉంటాడు సీతానగరం వాళ్ళూరు. అలా అడిగిన తర్వాత అవునన్నయ్య అంటే ఆ తర్వాత 5 సంవత్సరాలు డివో అయిపోయింది, మరలా నేను సీసీఎస్ డివో టౌన్కి వచ్చాను. ఎందుకంటే టౌన్కి వస్తే షిఫ్ట్ డ్యూటీలు ఉంటే సువార్త చెప్పొచ్చు, నా తహతహాలు అదే. ఆ షిఫ్ట్ డ్యూటీ రావాలనే స్పెషల్ టీంలోకి వెళ్ళిపోవాలని గ్రేహౌండ్స్ కూడా వెళ్ళిపోయాను నేను. ఆ గ్రేహౌండ్స్ తీసొచ్చి ర్యాపిడ్ ఫోర్స్కి వెళ్ళి సీసీఎస్లోకి వెళ్ళి అలాంటి సైడ్ వింగ్లు ఏమున్నా ఎదుక్కునేవాడిని. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత సీసీఎస్లోకి వచ్చాను. అమ్మయ్యా జరుగుతుంది అనుకునే సేవ అనుకుంటున్న అప్పుడే ఇనోవా క్రిస్టా 2.4G దమ్మున్న బండి టయోటా అప్పుడే మా చేతుల్లోకి వచ్చింది. ఆ బండి రావడం, యాగం పెంచడం, తిరగడం, ఈయన గారికి పెళ్ళి లేవు, పెటాకులు లేవు, నాకు పెళ్ళి లేవు, పెటాకులు లేవు, అప్పటికేమీ లేవు. అప్పుడు గొడవ చెప్తున్నాను, ఏమీ లేనప్పుడు తినడం, పరిగెట్టడం, సువార్త చెప్పడం, ఇలా చెబుతూ ఉండగా ఆ టైంలో ఎంగేజ్మెంట్ జరిగింది. అమ్మయ్యా సువార్త బాగా జరుగుతుందనుకున్న టయానికి అర్సిఎస్. తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ తమ్ముడు మీటింగ్స్ సెట్ చేసి ఉంచాడుగా, మీటింగ్స్కి వెళ్తున్నాను. ఆ మీటింగ్స్లో ఒక మీటింగ్ కొవ్వూరు దగ్గర ఉన్న ఔరంగాబాద్ అని ఊరు ఉంది, అదే కదా మేడం ఊరు ఔరంగాబాద్. ఆ కొవ్వూరు దగ్గర ఉన్న ఔరంగాబాద్ ఊరు వెళ్తే, ఆ ఊరు వెళుతున్నప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్కే ముందు ఒక వ్యక్తి, ఆయన పేరు కూడా సురేశే, సురేశులు ఉన్నారు నా లైఫ్లో. ఆ సురేష్ ఒక ఆయన అక్కడ ఉన్నాడు, సీనియర్ ఆయన, ఓఎన్జీసీ ఎంప్లాయ్, సీనియర్ ఎంప్లాయ్. ఆయన ఒకరికి ఎదురు చూస్తున్నాడు వాళ్ళ ఊరు తీసుకెళ్ళడానికి. ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే ఆయనకి కోర్టు సమస్య ఉంది, చాలా నలిగిపోయారు. ఆ గొడవలు ఆయన చేయి నరికేశారు, చేయి కూడా ఊడిపోయింది. ఆయనకి ఇలా పెద్ద ఘాటు ఉంటుంది, మొత్తం కత్తి ఘాట్లు ఉంటాయి, పెద్ద ఏవో గొడవలు అయి.
ఆ గొడవల మధ్య కోర్ట్ సీన్ లో ఆయన నడుస్తున్నాడు ఆయన ఆయన కోర్ట్ కూడా ఆ కోర్ట్ గొడవ కూడా ఫైనల్ హియరింగ్ కి వచ్చేసింది జడ్జిమెంట్ టైం కి వచ్చింది ఆ టైం లో ఈ దెబ్బలు తినేసి జీవితంలో అన్ని విధాలుగా దెబ్బలు తినేసి ఓఎన్జీసీ జీతం బాగా వచ్చినప్పుడు బాగా తాగి తందనాడి ఏవో చేసినప్పుడు అలా టైంలో ఈ దెబ్బలు తిని జీవితంలో చిరిగిపోయాక జీవితం మీద ఆశ చచ్చిపోతున్న టైంలో మన వాక్యాలు వినడం స్టార్ట్ చేశాడట. ఆ వాక్యాలు విన్నప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో నేను పదం అనేవాడిని, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, ఆ పాయింట్ ఆయన పట్టుకుని ఈ రాజశేఖర్ అనే పోలీస్ ఎవరైతే సీతానగర్లో ఉన్న ఆయన ఉన్నాడో ఆయనకి ఫోన్ చేసి మీ డిపార్ట్మెంట్లోనే ఎవరో జేమ్స్ అంటే భలే చెప్తున్నాడు వాక్యాలు, బావా అబ్బాయి నీకు తెలుసా ఒకసారి పరిచయం చేయంటే, అరే అబ్బాయి నాకు తెలియపడం ఏంట్రా, అబ్బాయికి సీతానగర్లో ట్రైనింగ్ ఇచ్చింది నేనే అన్నాడు. అయితే ఒక్కసారి నాకు పరిచయం చేయి, ఔరంగాబాద్ వస్తున్నాడు, నా పేరు చెప్పు, నేను రిసీవ్ చేసుకుంటాను, నేను తీసుకెళ్తాను ఇంటికి ఒకసారి రమ్మని చెప్పని ఆయన కాంటాక్ట్ అయ్యి ఆయన ద్వారా నాకు వస్తే రాజశేఖర్ అని పేరు చెప్పాడు కాబట్టి నమ్మాను, లేదా నమ్మకపోదును నేను. ఎప్పుడైతే ఆ కారు ఎక్కాను, ఎక్కిన తర్వాత ఆయన అన్నాడు, మా బావ ఒక విషయం చెప్పాడన్నా, మీరు ఒక కోర్టు సమస్యలో నడుస్తున్నారంట కదా, మీరు ఏమనుకున్నంటే లాయర్ని మీరు ఎవరు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను నిజంగా చెప్తున్నాను, మీ వెనకాల చాలా మినిస్ట్రీ ఉంది, మీకేమన్నా అయితే మీ అనుకున్న వాళ్ళందరూ ఎగిరిపోతారు, నేను మాట అంటున్నానన్న మీరు ఏమనుకోనంటే నేను ఒక లాయర్ దగ్గర తీసుకెళ్తాను మీరు వస్తారా అన్నాడు. ఏ లాయర్? ఆల్రెడీ ఒక లాయర్ ఉంది మాకు అన్న. అన్నా లేదు లేదు, ఒక లాయర్ దగ్గర రండి, మీరు ఎవరు నమ్మకండి, నా మాట వినండి, ఆ లాయర్ దగ్గర రండి అంటే ఎవరండి అంటే పలానా పలానా ఒక ఆమె ఉంది, ఆమె పైన ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఈమె దగ్గరికి వెళ్దాం రండి అంటే రామన్నా. సడన్గా మేము రావాలి అనడానికి ఆయన ఎత్తిన పాయింట్ ఏంటంటే ఆవిడ బిలీవర్ అన్నాడు, దేవుని నమ్ముకున్న బిడ్డ. అప్పుడు వరకు వెళ్ళనన్న ఆమె, అప్పటి వరకు వెళ్ళనన్న మేము, ఆమె దగ్గరికి వెళ్ళాం, ఆమె పేరే మేము ముద్దుగా పిలుచుకునే పేరు డింపుల్ మేడం, అది ఆవిడ కూర్చుందిగా ఆవిడ. మీరు గుర్తించలేదో సెమినార్లో చాలామంది మేము హైలైట్ చేయలేదు ఆవిడ కావాలని, ఎందుకంటే ఇంత బరువు ఆవిడ మీద ఉంది, అవసరమైతే ఇప్పుడు ఈ కేసు విషయంలో ఫైట్ చేస్తున్నారు కనుక ఆమె కూడా మా వాళ్ళ లైఫ్ థియేటర్ రావచ్చని సెమినార్లో సండే స్కూల్ పిల్లలకు పాటలు పాడి కొన్ని ఈవెంట్స్ చేయించిన ఆవిడలో వన్ ఆఫ్ ది మెంబర్ ఆవిడ కూడా, ఎవరికి తెలియదు సెమినార్లో ఉంది ఆవిడ, చెప్పలేదు ఎవరికి మేము. ఆ తర్వాత డింపుల్ మేడంకి ఎప్పుడైతే పరిచయం చేశారో నాకు ఆవిడ కూడా నమ్మాలనిపించలేదు, ఎగదేగా చూస్తున్నాం సరే కేసు అంతా చదివింది, ఆవిడ కూడా మమ్మల్ని కూడా వెంటనే నమ్మేది కదా. ఆ కేసు అంతా చదివిన తర్వాత ఆవిడ కూడా ఒక మాట ఉంది, అయ్యో మీకు చాలా అన్యాయం జరిగిందండి, ఈ విషయంలో మీకు గైడ్లైన్స్ ఇస్తున్నాను, మీరు ఏం చేస్తారు ఇప్పుడు, ప్రస్తుతానికి వాయిదాలు ఎలా జరిగినా పర్లేదు కానీ వాదోపవాదాలు వచ్చే సమయానికి మాత్రం సరైన లాయర్ని పెట్టుకుని లేదంటే ఇది చాలా ప్రమాదకరమైన కేసు అని చెప్పేసింది. లైఫ్ ఎగిరిపోయే కేసు సార్, మీరేమనుకుంటారు అనుకోండి. అలా తిరిగి ఇలా తిరిగిన తర్వాత ఒక మాట అన్నా, మేడం ఇంకెవరెవరో కాదు మేడం, ఆ కేసు ఏదో మీరే చేయండి, ఉంటాం లేకపోతాం అని మేడం చేతుల్లో పెట్టాం. పెడితే మేడం ఆవిడ ఒకటి అంది, నాకు ఇవ్వండి కూడా అడగలేదు, మీరు ఇందు నుంచి బయటకు రావాలని మాత్రమే అడిగింది. ఎప్పుడైతే ఆ కేసు ఇచ్చామో నేను నిజంగా అనుకుంటానండి, ఆ కేసు వచ్చింది అనుకునే కన్నా ఆ కేసులో తర్వాత నాకు అర్థమైంది, ఫిబ్రవరి 3వ తారీఖున వాయిదా స్టార్ట్ అయింది, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతున్నాయి, ఎవిడెన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజు నాకు అర్థమైందండి, వీళ్ళ అడ్వకేట్ గారు అంటే వీళ్ళ సీనియర్ గురువు గారు మేడం గారు వారు వాదోపవాదాలు లేదా అక్కడ సాక్షుల్ని వారు చేసే క్రాస్ క్వశ్చన్లు కానీ వారు ఎత్తే పాయింట్స్ కానీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది సరైన లాయర్ దగ్గరకు వచ్చాం అబ్బా అని. వాళ్ళు ఎత్తే పాయింట్స్ చూస్తుంటే అసలు ఎదుటి వాళ్ళకి ఇంకా మైండ్ బ్లాక్ అనమాట, అలాంటి పాయింట్స్ ఎత్తి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఏదైనా వస్తుందంటే ముందుగా స్పందించే ఆవిడ ఎవరు చెప్పనా, డింపుల్ మేడమే స్పందించేది. మాట్లాడితే ఏదైనా సీమ సిటిక్కమంటే వెంటనే ఫోన్ వెళ్ళిపోయింది మా దగ్గర నుంచి, లాయర్లకి వెంటనే ఫోన్ చేస్తే ఏమంటారండి, పని పట్ల ఆత్మాలు చేయకంటారు, కానీ మాకేమని కూడా చెప్పరు, మాట్లాడితే ఫోన్ లేదు, ఆవిడ మాకు ఫోను, తెల్లవారలేదు, రాత్రి లేదు, అర్ధరాత్రి లేదు, ఫోన్ మీద ఫోను. మాకు చివరికి ఎలా అయిపోయారంటే కుటుంబ సభ్యులు ఎలా అయిపోయింది, చివరికి ఎంతగా వినవాలి అయిపోయారంటే ఆవిడ ఒక తమ్ముడుకు అన్నకో తన సొంత అన్నకు జరిగితే ఎంత విలవిల్లాడిపోద్ది, అన్నిసార్లు నాకు ఏ విషయంలో ఏడిసిందని నాకు కూడా అక్కడికి. ఒకరోజు ఇంగ్లీష్లో ఆర్గ్యుమెంట్ చెప్పాలన్నమాట, కోర్టు అంతా ఉన్నారు, సీనియర్ లాయర్స్ అందరు ఉన్నారు, మేడం నిలబడింది, నిలబడిన తర్వాత అంతకుముందు ఆవిడ వస్తా పోతున్నప్పుడు వస్తుంది వెళ్తుంది అనుకుంటారు, ఇది అదో రకం ఉంటుంది కదండి ప్రతి ఫీల్డ్లోని.
ఆ తర్వాత అక్కడ నిలబడిన తర్వాత ఆవిడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆ కేస్ ఎక్స్ప్లెనేషన్ ఆవిడ ఇంగ్లీష్లో ఇచ్చే ఫ్లో ఉన్న చూసారా, జడ్జి గారు ఫిదా అయిపోయారండి. జడ్జి గారే కదండి అక్కడ సీనియర్స్ అందరూ ఒక్కసారి అప్పటి వరకు తక్కువగా చూసిన ఆమెని నోరెళ్ళబెట్టి గౌరవించడం స్టార్ట్ చేశారు. నాకు మైండ్ బ్లాక్ ఏంటి కూడా కూడా సరదాగా తిరిగి ఇంత సబ్జెక్ట్ లోపలెట్టుకుందా అని సరదాగా ఉందనుకున్న కానీ ఆవిడ కొట్టిన దొలగొట్టేసరికి కేసులో ఒక్కొక్క పాయింట్ లూఫోల్స్ లేకుండా ఆ ఎక్స్ప్లెనేషన్కి జడ్జి గారికి చాలా బాగా నచ్చింది. ఆ రోజు డిసైడ్ అయిపోయాం. ఆవిడ చాలా ధైర్యం వచ్చేసింది. వాళ్ళ కేసు స్టేటస్ తెలిసిపోద్ది. ఆ కేసు స్టేటస్ని బట్టి ఆవిడ అనేసేది, మీరేం కంగారు పడకండి, మనం ఫిబ్రవరి 3వ తారీఖునే గెలిచేసాం అనేది. ఇటా అప్పుడు గోజాక్స్ అయ్యింది, అప్పటికే గెలిచేసామనేవారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత జరుగుతున్నప్పుడు మరలా 7/7/2023 మొత్తం 2023ని కలిపినా మళ్ళీ 7. నా లైఫ్కి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఏడిచానని మొత్తం సంపూర్ణ చేయడానికి 7/7/2023 మొత్తం సంపూర్ణ సంఖ్య. ఆ రోజు జడ్జిమెంట్ డే, మొన్నే శుక్రవారం. లోపలికి వెళ్ళాము, జడ్జిమెంట్ చెప్పారు. ఆ జడ్జిమెంట్ చెప్పిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం, ఒకప్పుడు నేను సీతానగరం ఎందుకు వెళ్ళాను నాకు తెలియదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ రోజు నేను సీతానగరం వెళ్ళకపోతే నైట్ డ్యూటీ లేదు, నైట్ డ్యూటీ లేకపోతే ఆ సీనియర్ పోలీస్ ఎవరో నాకు తెలియదు, ఆ సీనియర్ పోలీస్ ఎవరో నాకు తెలియకపోతే కొవ్వూరులో ఉన్న సురేష్ ఎవరో కూడా తెలియదు, కొవ్వూరులో ఉన్న సురేష్ ఎవరో తెలియకపోతే డింపుల్ మేడం ఎవరో తెలియదు, డింపుల్ మేడం ఎవరో తెలియకపోతే ఈరోజు నేనన్నవాడినే లేదు. నేను అనుకుంటానండి, భవిష్యత్తును చూసిన దేవుడు నాకు గాయం తగలక మునిపోయి వీడికి గాయం కాబోతుందని ముందే నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేసాడో తెలుసా? అదండి మన దేవుడు. నాకు ఒక ఇబ్బంది రాబోతుందని ముందే ఎరిగిన దేవుడు. మనకు అప్పటికి అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు సీతానగరం అనే ఒక ఆ రోజు ఆ పరిస్థితి లేకపోతే ఈరోజు మేడం లేదు. తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన తర్వాత ఆ కేసు అంతా లోపలికి వెళ్ళాను. పిలిచారు జడ్జి గారు, పిలిచేలా అన్నారు, నీ మీద ఆరోపింపబడిన విషయాలు, సరి అయిన ఆధారాలు, నిరూపణ రుజువు చేయబడలేదు గనక ఈ కేసుని తప్పుడు కేసుగా కొట్టి నిర్దోషిగా నిన్ను వదిలేస్తున్నాం అన్నారు. అలా చెప్పారు. చెప్పిన వెంటనే పక్కన మళ్ళీ ఒకరే ఉంటారు నా పక్కన, ఎవరు చెప్పండి, ఉంటే ఆయన లేకపోతే ఈయన. బయటకు వచ్చాను, అప్పుడు వచ్చేటనే అన్నాడు, చూస్తున్నాడు, అయిపోయిందిరా సమప్తోగయా. సెకండ్ ఇచ్చాను, మేడం వచ్చింది, మేడం సెకండ్ ఇచ్చాం. కింద అన్నలు అందరూ ఎదురు చూస్తున్నారు. అందులో ఉన్న అన్నలు ఎవరంటే, తమ్ముడు సురేష్ ఉన్నాడు, శ్రీకాంత్ అన్న నాతో పాటు, శ్రీకాంత్ అన్నాడు వీళ్ళతో పాటు, ప్రసాద్ అన్న దొడ్డ ప్రసాద్ అని తెలుసుకోండి. ఆయన గురించి నేను లవ్ ఫీస్ట్లో చెప్తాను, ఇప్పుడు టైం లేదు, మనం వాకింగ్ చెప్పుకోవాలి. దేవుడు సీ అంటాడు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే. దొడ్డ ప్రసాద్ అన్న, అభి తమ్ముడు, లారీ ప్రసాద్ అన్న ఒక ప్రసాద్ ఉన్నాడు, ఆయన పేరే లారీ ప్రసాద్, అలా పెట్టుకునే ఇద్దరు ప్రసాదులు ఉన్నారండి. లారీ ప్రసాద్ అన్న, బాబ్జీ అన్న, వీళ్ళందరికీ సేవకుడైన సాగోలు పాస్టర్ గారు, పౌల్ అన్న, వీళ్ళందరూ కింద ఉన్నారు. ఇంకా చాలామంది అన్నలు ఉన్నారు, పేర్లు నాకు గుర్తురావట్లేదు. వీళ్ళందరూ కింద రెడీగా ఉన్నారు. నేను కిందకి టకటక దిగొచ్చాను. సరిగ్గా 4 గంటలకు అవ్వాల్సిన జడ్జిమెంట్, 1 గంటకే పోదు, 1 గంటకే జడ్జిమెంట్ ఇస్తారు. కిందకు వచ్చాను. కిందకు వచ్చిన వెంటనే అనే వచ్చేవిటంటే, ఇలా కేసు కొట్టేశారు వచ్చాయని కానీ అన్నీ గల్లు నేర్చేశారండి. అందరూ వెంటనే ఏడ్చేశారు. అందరూ అన్నలు ఏడుస్తున్నారు. వెంటనే మోకాలు వేశారు. మోకాలు వేసిన నన్ను ఎలాంటి వాళ్ళు దేవుడు నాకు అనుగ్రహించాడు చూడండి. వాళ్ళ ఇంట్లో ఒక మనిషికి జరిగితే ఎంత బాధపడతారు, అంతంత పెద్ద పెద్ద వ్యక్తులు ఒకేసారి ఏడ్చి అక్కడే మోకాలు వేసి వెంటనే దేవుడిని స్తుతించి ఆ కోర్టు ప్రాంగణంలోనే ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన వెంటనే అందరం ఏడుస్తున్నాం, అందరం బాధపడుతున్నాం. చూసేవాళ్ళు అనుకున్నారు ఏదో శిక్ష అడిపోయింది అనుకున్నారు. శిక్ష అడిపోయే కాదు, చెప్పండి మీకు పడింది రంగు, ఇది అయిపోయింది అనుకుంటున్నారు. కానీ మా ఆనంద బాసుపాలు ఏడుస్తున్నాం. ఆ సమయంలో నాకు ఇష్టమైన తల్లి, ఈ కేసు మొదటి నుంచి నా కొరకు ఉపవాసాలతో ఆవిడ షుగర్ ఉన్న ఏడుస్తూ ప్రార్థన చేసే తల్లి, ఆవిడ పేరు చెప్పొద్దంటది గుంటూరులో, ఎందుకంటే ఆవిడకి ఇబ్బంది ఉంది. ఆ గుంటూరులో ఒక అమ్మ ఉంటుందండి. నేను వాయిదాకి వెళ్ళి వాయిదా నుంచి మళ్ళీ బయటకు వచ్చే వరకు ఏమీ తిందండి,
పచ్చి మంచినీళ్ళు కూడా తాగదండి. అలా వచ్చేంతవరకు ఆ మోకాల మీద ఉండి, నాన్న బిడ్డ వచ్చాడా అని అడిగాడు. వచ్చాము అన్నప్పుడు మాత్రమే తినేది. తమ్ముడు ఫోన్ చేసి గుంటూరు అమ్మ లైన్లో ఉందనియా అన్నాడు. ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇచ్చిన వెంటనే నా కొడుకు నవ్వుతున్నాడని ఏడుస్తుంది అయ్యప్ప నుంచి. ఆవిడ ఏడుస్తుంటే నాకు ఏడిపోచ్చేసింది. నా కొడుకు నవ్వాలి, ఈ నవ్వు కొరకే ఈ తల్లి ఏమైపోయినా పర్లేదని ఉపవాసంతో ఏడుస్తున్నాను ఏడుస్తున్నాను. ఒక సొంత కొడుకు ఎలా ఏడుస్తారు, సొంత కొడుకు కొరకు అంత అలా ఏడ్చిందండి. ఇలాంటి తల్లు ఈ తల్లి ఉందేమో కానీ నా మీద నింద పడిన తర్వాత ఏడ్చిన తల్లులు చాలామంది ఉన్నారు. యుఎస్ఏలో ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ నాకు స్టార్టింగ్లో నా మీద ఈ నింద పడినప్పుడు ఎంత కుమిలిపోయిందో, ఎస్తే రావుడి పేరు, ఎంత ఏడ్చిందో, ఎంతమంది సహోదరులను ఏడ్చారో, ఎంతమంది అన్నలు ఏడ్చారో, ఎంతమంది కుమిలిపోయారు. ఇటు ఇలాంటి నింద వేస్తున్నారు ఇటు ఉపవాసాలతో ప్రార్థన. ఒకరోజు మా ఇంట్లో మా ఆవిడని అడిగాను, మనం అందరం భోజనం చేస్తున్నాం, మీ అమ్మ ఎందుకు భోజనం చేయట్లేదు అని అడిగాను. మా అత్తగారు మెల్లగా చెప్తుంది నాకు, నీకు ఏసయ్యే వరకు పగటి వేళ భోజనం చేయదంటండి అని. అలాంటి అత్తను కూడా దేవుడు నాకు ఇచ్చాడు. పగలంతా ఎందుకు భోజనం చేయట్లేదు అనుకున్నాను, పగలంతా ప్రార్థన చేస్తుందట, భోజనం మానేసిందట. ఇలాంటి వాళ్ళందరూ ప్రార్థన చేసి చేసి చేస్తే మీ ప్రార్థనకి జవాబే మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ సహోదరుడు జేమ్స్ అన్నవాడు నిర్దోషి అని విడుదల చేయబడ్డాడు. దేవుని కుమారుడు మీద పడిన మచ్చను దేవుడు పూదండగా మార్చేశాడు. ఎంతమంది అయితే నన్ను నలిపేయాలనుకున్నారో వాళ్ళందరినీ సిగ్గుపడేలా దేవుడు ఆపేశాడు. నిందలో దేవుడు, నేను అనుకుంటానండి, ముగించేస్తాం, ఈ నిందల్లో నేను గెలిచానని అనుకుని కానండి, నన్ను ప్రేమించిన వారు హృదయాల్లో నుంచి ఆ భారాన్ని దేవుడు తీసేశాడని మాత్రం అనుకుంటాను. ఎందుకంటే నాకేదైనా జరిగితే ఎంతమంది ఎగిరిపోతారు నాకు తెలుసు. నిజంగా ఎందుకన్నా అన్నాడు, మేము గనక నెగిటివ్ కామెంట్లు పెట్టమని ఒక్కసారి పిలుపునిచ్చామో చెప్పండి, 2024 యాక్షన్ కన్నా ముమ్మరం అయిపోద్ది. కానీ మేము ఎప్పుడు చెప్పాం, ఎందుకంటే ఆ పద్ధతి దేవుడు మనకి నేర్పించలేదు. ఇన్ని జరిగినా, ఎంత బాధ పెట్టి, ఇంత దూషించి, కాని మాటలన్నీ చివరికి నేను సరదాగా ఎందుకు చెప్పాలనుకుంటే నాకు లేదు చెప్తున్నాను, నా బొచ్చు కోసం కూడా మాట్లాడారండి. ఇది ఇగ్గంటది, ఇది ఇగ్గట. నేను అంటాను, నా బొచ్చు కోసమే తెలియనోడికి నా బతుకు కోసం తెలుస్తుందండి. ఎవడెవడోనండి పిచ్చి పిచ్చి మాటలు, ఎవరో కొవైట్ నుంచి ఆడియో మాట్లాడి మాట్లాడదు. ఎల్లమ్మంది వేస్తారు, పుల్లమ్మంది వేస్తారు, ఆ ఎల్లమ్మ పుల్లమ్మ ఆ అమ్మ అని చెప్తారు, ఏవో మాట్లాడి పెడతారు, పిచ్చి మాటలన్నీ పెడతారు. ఇన్ని చేసినా ఈ వాక్యం క్రీస్తుని బట్టి వీళ్ళందరినీ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఏం చేయనండి, లవ్ ఫీస్ట్కి మాత్రమే పిలుస్తాను, ఏం చేయను. వాళ్ళని ఏమీ మేమను, ఏం కంగారు పడిపోకండి మిమ్మల్ని, మేము ఏమీ అను, మేమేమీ చెయ్యం, మీలాంటి పనికి మాని పనులు లేదు. మేము ఇలాంటి ఏదుగులు దేవుని కొరకు ఉపయోగించాలి తప్ప ఇలాంటి వాటికి ఉపయోగించడానికి మేము అస్సలు ఇష్టపడం. మిమ్మల్ని ఏమీ అను, నన్ను నిందించిన వారిని బాధించిన వారిని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని దేవునికి అప్పగించేస్తున్నాను. దేవుడే వారిని గుణపరచునుగాక, దేవుడే వారిని జవాబు దయచేయగాక, దేవుడే వారికి మారు మనసు అనుగ్రహించగాక. ఇంత జరిగినా ఇంకా ఎగిరితే నేను చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. తర్వాత మీరు చాలా విషయాలు నేను అవుట్లైన్స్ మాత్రమే చెప్పాను, మరి ఆ విషయాలన్నీ ఎప్పుడు చెప్తారని అంటే చెప్పండి, లవ్ ఫీస్లో చెప్తాను. సరిగ్గా కొన్ని నెలల తర్వాత నా కూతురు బర్త్డే రాబోతుంది. నా మైండ్లో తిరిగిదండి జడ్జిమెంట్ రోజు, ముందు రోజు నాకు 3 విషయాలు గుర్తొచ్చాయి. 1 సేవ, 2 8 నెలలు నిండని పాప, 3 నా భార్య. నేను మీటింగ్ నుంచి వచ్చిన వెంటనే రోజు చూసుకునేవాడిని. ఆ చిన్నపిల్ల ఈ పిల్ల ఇద్దరు కలిసి పడుకునేవారు. ఆ చూసినప్పుడు అనుకునేవాడిని, నేను లేకపోతే వీళ్ళిద్దరు ఏమైపోతారో అని. ఆ చిన్నబిడ్డ ఏమైపోద్దండి, తండ్రి ఇలాంటి శిక్ష పడి జైల్లోకి పోయాడంటే ఆడబిడ్డ ఎలా పెరగలదండి, ఏమైపోద్ది. ఆ పిల్ల ముఖం నా అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఆవిడ ముఖం నాకు సేమ్ నాలాగా ఉంటుంది. చూసినప్పుడల్లా గుర్తొచ్చేసేది, సేవకు పోయినప్పుడు గుర్తొచ్చేసేది, జడ్జిమెంట్ రేపు అనగానే ఆ పాప గుర్తొచ్చేది. మా ఆవిడకన్నా నాకు ఆ పాప ఎక్కువ గుర్తొచ్చేసేది. పాప ఏమైపోద్ది అని, భార్య ఏమైపోద్ది, వయసు అయిపోయిన నా తల్లిదండ్రులు ఏమైపోతారు, ఇంత ఏడిపించారండి. అయినా క్రీస్తుని ప్రేమను బట్టి నేను వీళ్ళని క్షమిస్తున్నాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక సోషల్ మీడియాలో ఏ సేవకుడు కూర్చైనా తప్పుడు వార్త వస్తే వెనక ముందు ఆలోచించకుండా కామెంట్ చేయకుండా దయచేసి
ఒక వెర్షన్ వినకండి, అవతల సైడ్ కూడా ఏ బాధలున్నా మీకేం తెలుసు. వాళ్ళ సేవ ఏమైపోద్ది, వాళ్ళ కుటుంబం ఏమైపోతారు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళు ఏమైపోతారు. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర నోటుకొచ్చిన వాగి దరిద్రపు లక్షణం ఉంది. ఇంక పెట్టేడు కెమెరాలు వాగాడు. ధైర్యంగా దేవుని వాక్యాన్ని బట్టి ఉండగలిగాం, కానీ ఒకవేళ బలహీనులైతే ఈ జడ్జిమెంట్ దాకా బతుకుంటారు చెప్పండి, చచ్చిపోతారు మీరు చేసిన పనులు. అప్పుడప్పుడు కోపం వచ్చిందండి, ఒక్కసారి బైబిల్ని బట్టి నేను పాత మనసుని అయితే నేను చెప్తున్నాను, 2 నిమిషాల్లో ఆ వ్యక్తిని మాయం చేసేదండి, 2 నిమిషాల్లో. అది మనకు తగదు, మనకి 2 నిమిషాలు. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రా మా ఆటల పనులు ఎవడున్నాడు, ఆడు ఆడు రౌడీ చేయడు రాయడు, సేమ్ పొజిషన్ మంది కూడా మారాం, మారిపోయాం. ఇన్ని జరిగిన ఎంఆర్ఓ ఎంపీ ఎస్పీ హ్యూమన్ రైట్స్ మహిళా కమిషనరు వీడియో ఆడియోలు ప్రింట్ ఎలక్ట్రికల్ మీడియా అన్ని మీడియా అన్నిటినీ సంప్రదించేశారు. అన్నీ సంప్రదించిన తర్వాత టింపుల్ మేడం గారు అయాంలో చెప్పండి, వాళ్ళందరికీ గొప్ప సమాధానం ఏంటంటే మేము గెలిసాం. అదే సమాధానం. జగన్ గారు డైలాగ్ చెప్తాను, నేను విన్నాను జగన్ అన్న, జగన్ అన్న విన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడు విన్నాడు, నా దేవుడు చూశాడు. నేనేమీ మాట్లాడకుండానే ఏమి వివరించకుండానే నా విజయమే నా నిందలన్నిటికీ చెప్పండి సమాధానం అయిపోయింది. ఎంతుంది ఇంకా చాలా ఉంది అని వివరించని వివరించంటే ఈ సోదంతా ఎందుకు వివరించి ఏం చేసుకుంటారు చెప్పండి. ఇది ఏమైనా పరలోకి తీసుకెళ్తుంది మిమ్మల్ని. అందుకే నాకు చెప్పడం ఇష్టం లేదు, దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వాక్యం చెప్పాలి. ఇంకా తప్పదు కనుక మనల్ని వెంబడించే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉన్నారు కనుక కాస్త మీరు సమాధానం చెప్పే అవకాశం మీకు అవసరం కనుకే ఈ 4 మాటలు వివరించాను. కాబట్టి దేవుణ్ణి బట్టి ఎవరైనా మిమ్మల్ని ఎప్పటికీ ఇబ్బంది పెడితే అది అలాగా ఇది అలాగా ఇది అలాగా అది అలాగా అని చెప్తే ఒకటి చెప్పరా, నువ్వు విన్నాడు చెప్పరా, మా వాడు గెలిచాడంతే. ఏమి చెప్పినా సోది చెప్పొద్దండి, ఏ నువ్వు విన్నాను చెప్పు, మా వాడు గెలిచాడు గెలిచాడు. నువ్వు జడ్జి కన్నా ఎక్కువ కాదుగా, నువ్వు లా కన్నా ఎక్కువ కాదుగా. మళ్ళీ ఒక పాస్ మాట పుట్టిస్తారు త్వరలో ఏమనంటే జడ్జిని కొనేసారు, జడ్జిని కొనేస్తారు. రాహుల్ గాంధీ వల్ల అవ్వలేదు జడ్జిని కొనటం, సీఎంల ముఖ్యమంత్రి వల్ల అవుతాం జడ్జిని కొనటం, బోర్డు మనం కొనేస్తాం జడ్జిని. నేను సినిమాలు చూసి సినిమా మాటలన్నీ వచ్చేసినాయి వీళ్ళకి, సినిమాల్లో సినిమాల్లో కొనేస్తారులే, బయట కొనరు, బయటికి రా కోర్టు జైలు వాత మీరు నేను అనుకుంటానండి. నన్ను ఇబ్బంది పెట్టినోడు 2 రోజులు జైల్లో చచ్చిపోతాడు అండి, బెంగతో చచ్చిపోతాడు. కానీ దేవుడికి గట్టి గుండెకి రఫ్ అండ్ టఫ్గా పెరిగిన వాళ్ళం కనుకే దేవుడు అన్నీ చూపించినాడు కనుకే దేవుడు అన్నింటిని అర్థం చేసుకున్నాం. నన్ను బాధ పెట్టిన నా కుటుంబీకుల్ని, నన్ను బాధ పెట్టిన నా బంధువుల్ని, నాకు వాళ్ళ మీద కోపం లేదు, నిజంగా చెప్తున్నాను బైబిల్ పట్టుకుని, నాకు వాళ్ళ మీద కోపం లేదు. ఎందుకంటే నా లైఫ్ పర్పస్ ఏంటో ఇంకా డెప్త్ నాకు నేర్పించారు. ఇక్కడ వాళ్ళు నేనేమన్నా కానీ ఆ వెనకాలు నడిపించిన వారు ఇంకా కథలు ఏమన్నా నడిపిస్తే ఇంక చెప్పం చూద్దాం.